అరే ఈ వీకెండ్ వస్తుంది కదా పబ్కి వెళ్దాం. ఎప్పుడు పబ్కి? అరే ఒక్కసారి వెళ్దాంరా మనం. లాస్ట్ టైం కూడా ఇట్లా చెప్పినట్టు నువ్వు. అరే ఈ ఒక్కసారి వెళ్దాం, ఏమవుతుంది ఇప్పుడు? సరే పోదాం. నవీన్ వాడేరా? అరే నవీన్ రారా. అలా చెప్పన్న, పిలిచినావు. ఏడిపోతున్నావు? కూలి పని పోతున్నా. నువ్వు కూలి పని పోడేంద్రా? బస్ పాస్ ఛార్జెస్ పెరిగినాయి అన్న, అందుకే. బస్ పాస్ ఛార్జెస్ పెరిగితే నీకేమవుతుందిరా? పోనీ అన్న, మా అయ్య కూలే రోజు 300 బస్ ఛార్జెస్, 700 ఏదవ్వగలను అన్న నేను. అయితే పోవారా? లేదన్న పోలేను అన్న, పనికి టైం అవుతుంది, వెళ్తాను. అరే అన్న వద్దన్న, అన్న వద్దన్న. రేపటి నుంచి కాలేజ్కి పో. సరే 225 సరేనా? కూలి పని సరే పో. అరే వాడికి పైసలు ఇవ్వాల్సిన కర్మ నీకెందుకురా ఇప్పుడు? నువ్వు బస్ ఎక్కుతావారా? బస్ ఎక్కాల్సిన కర్మ ఏందిరా? కారు ఉన్నది, ఇంటికాడ 2 బండ్లున్నాయి. నీకు బండ్లునే నువ్వు ఎక్కువ, నాకు బైక్ ఉంది, నేను కూడా ఎక్క. మరి ఎవరు ఎక్కుతారా? ఎవడు ఎక్కుతాడు? బండ్లు లేని వాళ్ళు ఎక్కుతాడు. బండ్లు లేని వాళ్ళు అంటే మరి వాళ్ళు పేదోళ్ళే ఉంటారు కదా. ఇంత చిన్న లాజిక్ తెలియకుండా వాళ్ళు రేట్లు పెంచుకుంటే అడ్డగోలుగా రేట్లు పెంచుతారు. నీకెందుకు నాకెందుకు అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు మొత్తం అడ్డగోలుగా రేట్లు పెంచుకుంటూనే పోతున్నారా? ఒకవేళ మనం ఇది మనకు ఒక్కరోజు మనది కాదు అనుకొని మనం అందరం గట్టిగా స్ట్రైక్ చేస్తే ఏం చేస్తారా? గంటలు ఎత్తేస్తారా ఛార్జీలన్నీ? కానీ మనకెందుకని మనం అనుకుంటాంరా? వాడు చదువుకునే పోరాడు రా, అందుకే మనం సాయం చేసిన. కానీ ఈసారి నుంచన్నా మనం ఇట్లా ధరలు పెరిగినప్పుడు అందరం కలిసి పోరాడదాంరా. నీకు ఎన్నిసార్లు చెప్పినా గింతనారా? ఇక నువ్వు మారావేగా, జరుగు, నువ్వు ఇంకోసారి జరుగు. అరే నిజం చెప్తే ఇంత కోపం ఎందుకురా నీకు? రే నిజం చెప్తే ఇంత కోపం ఎందుకురా? ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్వేత ఎంటర్టైన్మెంట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.